హాయ్, ఈ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో ది బెస్ట్ కలెక్షన్లు వచ్చిన వాటిని గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. ఏ సినిమా ఎంత కలెక్షన్లు వచ్చినా ఒకసారి చూస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి బుధవారం నుంచి ఇంకా అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి, స్కూల్స్ అన్ని కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి, ఇంకా దీనికి ముందు ఏదైతే పండగ 3 రోజుల్లో తర్వాత దాని ముందు రోజు రిలీజ్ అయిన సినిమాలు గుంటూరు కారం కావచ్చు, హనుమాన్ కావచ్చు, ఈ కలెక్షన్ ఒకసారి మాట్లాడుకుందాం. దీనిలో వచ్చేసి ముఖ్యంగా మనం ఒకసారి గుంటూరు కారం మాట్లాడుకుందాం. గుంటూరు కారం అయితే లాస్ట్ రోజు కనుమ రోజు కూడా సాలిడ్గా అయితే కలెక్షన్ రాబట్టిందండి. దాదాపు 7 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇంకా దాదాపు 90 కోట్లు అయితే ఇప్పటివరకు వచ్చింది షేర్ అయితే. ఇంకా దాదాపు 120 కోట్ల షేర్ అయితే రావాల్సి ఉంటుంది. 110 కోట్ల దాకా అయితే సేల్ అనేది తెలుస్తుంది గుంటూరు కారం అయితే. ఇంకా ఆల్రెడీ 200 కోట్ల గ్రాస్ కూడా దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా లాంగ్ రన్ తెలియాలి, ఎందుకంటే ప్రస్తుతం అన్ని హాలిడేస్ నడిచాయి కాబట్టి ఇంకా బుధవారం నుంచి అయితే చూడాలి. ఈ బుధవారం తర్వాత నుంచి అయితే ఇంకా అందరికీ ఆఫీసులు అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి, ఇంకా అందరూ హాలిడేస్ అయిపోతాయి కాబట్టి ఇప్పటి నుంచి అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. గుంటూరు కారం కానీ, హనుమాన్ కానీ, లేకుంటే నాసామరంగం కానీ, సైంధవ కానీ, ఇంకా కష్టం కాలం అయితే ముందుంది అయితే కనిపిస్తుంది. ఇంతకైతే టార్గెట్ని రీచ్ అయింది ఒకే ఒక సినిమా, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయింది ఒకే ఒక సినిమా, హనుమాన్ అండి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది లాస్ట్ 4 డేస్లోనే అదైతే దానికి ఉన్న రేంజ్ కలెక్షన్ అయితే వచ్చేసింది. అదైతే 20 కోట్లు 30 కోట్లు ఏదైతే టార్గెట్ ఉందో అది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఇంకా దానికి మించి డబల్ ట్రిపుల్ అయితే వస్తున్నాయి. ఇంకా యూఎస్ఏలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, 4 కోట్లు పెట్టుకుంటే 16 కోట్లు అయితే ఆ సినిమాకి వచ్చినాయి ఆల్రెడీ. 4 టైమ్స్ అయితే వచ్చేసింది అమౌంట్, అక్కడ బంపర్ ఆఫర్ అయితే వాళ్ళకి తగిలింది. ఇంకపోతే గుంటూరు కారం అయితే ఇంకా 20 కోట్లు షేర్ అయితే రాబట్టుకోవాలంటుంది. 20 కోట్లు షేర్ వస్తేనే అది హిట్ అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చే కలెక్షన్ బట్టి అయితే అది బ్లాక్ బస్టర్ అయిందా లేదని తెలుస్తుంది. అఫీషియల్గా అయితే వాళ్ళ నిర్మాతలు అయితే రమణ గారి బ్లాక్ బస్టర్ని వేసుకున్నారు, ఎందుకంటే ప్రస్తుతం కలెక్షన్ అలానే వచ్చాయి, బ్లాక్ బస్టర్ కలెక్షన్లు వచ్చినాయి. ఎందుకంటే దానికి వచ్చిన నెగిటివ్ టాక్కి, దానికి వచ్చిన ఎక్కువ పడ్డ రివ్యూలకైతే అది చాలా కష్టమైపోయేది. సినిమా ఇంత ఇన్ని కలెక్షన్లు వస్తాయనిపించింది, ఎందుకంటే ఒక డిజాస్టర్ అవుద్ది అనుకున్నారు, ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నారు. కానీ అలాంటిది ఈ సంక్రాంతి టైంలో తనకు బెనిఫిట్ అయింది అనుకోవచ్చు. అలానే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. అలానే మహేష్ బాబు కోసం అయితే వెళ్ళి సినిమా చూశారు, మహేష్ బాబు డ్యాన్స్ కోసం లేకుంటే ఆయన పర్ఫార్మెన్స్ కోసం అయితే సినిమా చూశారు. స్టోరీ పరంగా అయితే నేనైతే ఒప్పుకోనండి, స్టోరీ అయితే దానిలో అసలు సినిమాలో స్టోరీయే లేదు. అక్కడక్కడ కొన్ని బిట్లు కోసం అయితే సినిమాను చూడొచ్చు తప్ప స్టోరీ అయితే సినిమా లేదు, నేనైతే ఒప్పుకోను దానికి. అది త్రివిక్రమ్ సినిమా అంటే ఎవడైనా చెప్తూ కొడతారు, నేనైతే దాన్ని ఒప్పుకోను. ఖచ్చితంగా అది త్రివిక్రమ్ మార్క్ అయితే కాదు, అది త్రివిక్రమ్ స్టాండర్డ్ అయితే కాదు. సినిమా అజ్ఞాతవాస లాంటి సినిమాలో కూడా మంచి డైలాగులు ఉంటాయి, మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి కొంచెం కథ ఉంటుంది సినిమాలో. ఈ సినిమాలో కథ లేకుండానైతే నడిపించేశాడు, 4 ఐటమ్లు పెట్టుకుని అయితే సినిమా అయితే నడిపించేశాడు. అది జస్ట్ మైసో అయితే తన కెరీర్ బెస్ట్ అయితే పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది, తన డ్యాన్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, అన్ని పరంగా అయితే వచ్చేసింది. ఇంకా ఓవరాల్ చూసుకుంటే మహేష్ బాబు స్టామినా అయితే చూపించాడు, ఎందుకంటే తన పొటెన్షియల్ ఎంత ఉందో మార్కెట్లో తెలుగు ప్రేక్షల దగ్గర తన పొటెన్షియల్ ఎంత ఉందో, సినిమా బాగలేకపోయినా సినిమా కనీసం వచ్చి చూస్తారు నా కోసం అని అయితే అతను నిరూపించుకున్నాడు. అదే సినిమా పాజిటివ్ టాక్ వచ్చుంటే 300 కోట్లు ఏ 400 కోట్లు వెళ్ళుండేది అని నాకు అనిపిస్తుంది. అయితే పాజిటివ్ టాక్ రాకపోవడం బట్టే హనుమాన్కి అయితే వెళ్ళిపోతున్నారు చాలామంది జనాలు, షిఫ్ట్ అయిపోయారు. అలానే నా సామ్రాజ్యం కూడా కలిసి వచ్చింది, ఎందుకంటే అది ఫ్యామిలీ సినిమా అని నా సామ్రాజ్యం కూడా కలిసి వచ్చింది. యాక్చువల్గా ఆ సినిమాకి డే 1లో వచ్చిన కలెక్షన్లు డే 2 నుంచి తగ్గిపోతాయి అనుకున్నాం, ఎందుకంటే ఈ 2 సినిమాలు పోటీ ఉంది కాబట్టి. కానీ నా సామ్రాజ్యం సడన్గా అయితే ఫేమ్లోకి వచ్చింది, నా సామ్రాజ్యం అయితే హిట్ రేస్లో అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే అది దాని బిజినెస్ ఒక 18 కోట్లు 17 కోట్ల మధ్య జరిగినట్టుంది. ఇప్పటికి ఆల్రెడీ 11 కోట్లు 12 కోట్లు షేర్ అయితే వచ్చింది, గ్రాస్ అయితే 24 కోట్లుగా వచ్చింది. ఇంకొక 5-6 కోట్లు వచ్చేస్తే అది హిట్ అనిపించుకుంటుంది సినిమా అయితే, మరి చూడాలి. ప్రస్తుతం అయితే అది కూడా దాని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్నారు, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఇది. దానిలోనే కామెడీ కావచ్చు, నాగార్జున చేసిన ఎంటర్టైన్ అయితే బాగా నచ్చింది. వాళ్ళ లవ్ ట్రాక్ అనకూడదు కానీ ఒక రకమైన ఒక కెమిస్ట్రీ అనుకోవచ్చు హీరో హీరోకి మధ్యన, అదైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అయితే నాగార్జున సినిమాని అయితే. ఇంకా సైంధవ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదండి, సైంధవ్ అయితే ఆల్రెడీ అది డిజాస్టర్ అయిపోయింది చాలా దారుణంగా, ఎందుకంటే ఉన్న సినిమాల్లో కొంచెం పాజిటివ్ టాక్ మిక్స్డ్ టాక్ వచ్చింది సైంధవ్కే. అయినప్పటికీ ఎందుకంటే ఆ సినిమాని ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి లేదు, ఎందుకంటే దానిలో ఎక్కువ యాక్షన్ ఉంది కాబట్టి యాక్షన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు ప్రేక్షకులు అయితే, మన తెలుగు ప్రేక్షకులు. సంక్రాంతికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసే ఆహ్లాదకరమైన సినిమా అనుకున్నారు. అందుకారణంగానే గుంటూరు కారం, నా సమరంగా అయితే ఈ 2 సినిమాలు అయితే పాస్ అయిపోయినాయి
సంక్రాంతి రేస్లు అయితే, ఇంకా హనుమాన్ అయితే కూడా అలానే ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కూడా, అదే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా హిట్ రేస్లో వచ్చేసి గుంటూరు కారం హిట్ రేస్లో ఉంది, అలానే నాసంప్రంగం హిట్ రేస్లో ఉంది. వీళ్ళు ఇంకొంచెం ఈ వారం రోజుల్లో, ఈ వీక్లో ఎవరు సినిమాలు లేవు కాబట్టి ఈ వీక్లో కొంచెం పోరాడితే మటుకు సినిమా హిట్ అయిపోతాయి. గుంటూరు కారం అలానే నాసంప్రంగం అయితే హిట్ అయిపోతాయి. ఇంకా నా సైంధవ ఒక్కటే కొంచెం నాకు తెలిసి ఆల్రెడీ ఫ్లాప్ అని డిసైడ్ అయిపోయింది, ఎందుకంటే జనాలు అయితే చూడట్లేదు సైంధవ అయితే. రోజు రోజుకైతే కొంచెం నాసంప్రంగంకే కొంచెం కలెక్షన్లు అయితే పెరుగుతూ ఉన్నాయి తప్ప, సైంధవకి అయితే ఇంకా రోజు రోజుకి కలెక్షన్ తగ్గిపోతున్నాయి తప్ప పెరగట్లేదు. ఇది ఓవరాల్గా నా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయిన హనుమాన్ అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా అందరు ప్రాఫిట్లే తీసుకుంటున్నారు తెలంగాణ ఆంధ్రాలో, అలానే ఇంకా ఓవర్సీస్ అంతలకల కర్ణాటక తమిళనాడు అంతలకలు అయితే ఆ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఉన్న టార్గెట్ని రీచ్ అయిపోయి ఎక్కువ డబ్బులు అయితే సంపాదిస్తుంది. హిందీ సర్కిల్లో కూడా సంపాదిస్తుంది. హిందీ సర్కిల్లో కూడా ఆల్మోస్ట్ 19 కోట్లు 18 కోట్లు పైన అయితే షేర్ అయితే వచ్చింది ఆల్రెడీ. చూడాలి, ఇంకా దానికి లాంగ్ రన్ ఉంటుంది, దానికి ఒక 20 డేస్ 1 వీక్ అయినా లాంగ్ రన్ ఉన్నా కూడా బంపర్ హిట్ అయితే అయిపోతుంది అది సినిమా అయితే. ఇంకా గుంటూరు కారంకి ఇంకా కొంచెం టార్గెట్ ఉంది కాబట్టి ఆ కొంచెం టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి. ఇంకా 20 కోట్లు రోజుకి 4-5 కోట్లు వచ్చినా కూడా 4-5 రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది. గుంటూరు కారం కూడా హిట్ స్టేటస్ తెచ్చుకుంటుంది. నాసంబరం కూడా అంతే ఉంది, గట్టిగా ఒక 5-6 కోట్లు అంతే, 5-6 కోట్లు వచ్చేది మటుకు నాసంబరం కూడా హిట్ అయిపోతుంది. సైంధవ ఒక్కటే ఈ సంక్రాంతి రేస్లో అయితే కొంచెం వెనకబడిపోయి కొంచెం డిజాస్టర్ అయితే అవబోతుంది అనేది తెలుస్తుంది. కొంచెం నష్టాలు కడిగే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఆ నష్టాలను అయితే కొంచెం హనుమాను పొడిచబోతుంది, అలానే గుంటూరు కారం కూడా పొడుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు కొంచెం పర్లేదు, గుంటూరు కారం హిట్ వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ అయితే హనుమాన్ అయింది కాబట్టి కొంచెం ఆ సినిమాలు ఈ సినిమాలు ఒకే కొన్ని ఉంటారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్పోర్టర్లు కొంచెం సేవ్ అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం మరి ఈ సంక్రాంతి రేసులో 3 సినిమాలు హిట్ అవుతున్నాయి, ఒక సినిమా డిజాస్టర్ అయితే అయింది, మరి చూద్దాం. ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి చాలా సినిమాలు అయితే ఆల్రెడీ చిరంజీవి గారు విశ్వంభరతో అయితే ప్రకటించేశారు. 2025 సంక్రాంతికి నేనే ముందు అని ఆయన ముందైతే రిజిస్టర్ అయితే చేసుకున్నాడు. చూద్దాం, చాలా సినిమాలు ఇంకొచ్చే సంక్రాంతికి రాబోతున్నాయి.